చాంద్రా ప్రియలేశ్వర్ లో ఒక కీ పోస్ట్ లో జనరల్ సెక్రటరీ ఉండడం చాంద్రా ప్రియలేశ్వర్ వారు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. సో వారికి ఈ సన్మాన కార్యక్రమం జరుపుటకు మరి ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, మరి విజయనగరం ప్రెసిడెంట్ గారు, పోలారావు గారు, అలాగే దొరబాబు గారు, సత్యనారాయణ గారు, ఇంకా పెద్దలు అందరూ ఉన్నారు. వాళ్ళందరి చేతుల మీద కాబట్టి సన్మానం చేసి మా యొక్క వారి యొక్క ఆనందాన్ని మాతో పాటు షేర్ చేసుకోవాలని ఈ సభ ఏర్పడడం జరిగింది. మరి మా చాంబ్రా ప్రైలెక్టెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపు నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని అంటే ప్రతి నెల మేము మీటింగ్ ఏర్పాటు చేసుకుంటాము కంప్యూటర్ భాగంగా. ఈసారి నాకు జూన్ 15-16 తేదీల్లో అమెరికా న్యూయార్క్ నగరంలో మన ఇండియన్ అంబాసీ భారతంలో జరిగినటువంటి అంతర్జాతీయ సదస్సులో ఇండో యుఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు నాకు ఈ ఇండో యుఎస్ గోల్డ్ స్టార్ అవార్డు ఇచ్చారు. అంటే నేను రియల్ ఎస్టేట్ వ్యవస్థలో ఉంటూ పలు సేవా కార్యక్రమాలు చేసినందుకు నన్ను గుర్తించి మన ఇండియన్ హెచ్ఈవర్స్ ఫారం న్యూఢిల్లీ వారు, ఈ ఇండియన్ హెచ్ఈవర్స్ ఫారం అనేది మన భారత మాజీ ప్రధానమంత్రి వారి కుమారులు ఈ యొక్క సంస్థకి నడిపిస్తున్నారు. నాకు గతంలో కూడా 2011 సంవత్సరంలో నేను చేసినటువంటి సేవా కార్యక్రమాలకు గాను డాక్టరేట్ కూడా నా ఓపెన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ కొలంబో వారు ఇచ్చారు. అదేవిధంగా నేపాల్ ప్రైమ్ మినిస్టర్ గారి చేతుల మీదుగా ఇండో నేపాల్ సద్భావన అవార్డు కూడా 2013 వచ్చింది. దుబాయ్ ప్రైమ్ మినిస్టర్ గారి చేతుల మీదుగా కూడా గ్లోబల్ హెచ్ఈవర్స్ అవార్డు 2014 వచ్చింది. అంటే నాకు చిన్నప్పటి నుంచి మా నాన్నగారు నేర్పింది ఒకటేనండి, చేతనైనంత వరకు మనం ఒకరికి సహాయపడాలని మా నాన్నగారు ఎప్పుడూ చెప్తుండేవారు. మరి ఆయన స్ఫూర్తితో నాకు నా స్థాయిలో నా గ్రామం, అదేవిధంగా నా మండలం, నా విశాఖ జిల్లా, నా రాష్ట్రంలో నా వంతు సహసహకారాలు నా శక్తి మేరకు చేస్తున్నాను. నాకు అన్ని విధాలుగా అంటే మా చాంబర్ ఆఫ్ రియల్ ఎస్టేట్ వెల్ఫేర్ తరపు నుంచి మా విజయనగరం ప్రెసిడెంట్ గారైన పిన్నెటి ఎల్ఎం నాయుడు గారు, మరి అలాగే నర్సిరెడ్డి గారు అందరూ కూడా సహకరిస్తున్నారు.